మనిషి నీటిలో మునిగి చనిపోతే ఆ మనిషి డెడ్ బాడీ ఎవరికీ కనిపించదు. అది ఎంత లోతుందో కనుక్కోవడం ఎవరితరం కావడం లేదు. అందులో నీరు ఎంత తాగినా ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది. పురాణాల నుంచి అందరికీ మిస్టరీగా మారి ఎవరూ ఛేదించలేని రహస్యంగా మారినదే మధ్యప్రదేశ్లోని భీమ్కుండ్ మిస్టరీ. భీమ్కుండ్ ఒక సహజ సిద్ధ నీటి కుంట. ఇందులో నీరు ఎంత పరిశుభ్రంగా ఉంటుందంటే 10 మీటర్ల లోతులో ఉన్న చేపలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పటి వరకు దీని లోతు ఎంత ఉంటుందో ఎవరూ కనుక్కోలేకపోయారు. ప్రతిరోజు వేల సంఖ్యలో టూరిస్టులు, ప్రకృతి ప్రేమికులు, భక్తులు విజిట్ చేసే ఈ మంచినీటి వనరు, ఇంత ఎడారి లాంటి ప్రాంతంలో కఠిన రాళ్లతో నిండిన ఈ గుహలో ఇంత సహజ సిద్ధంగా ఎలా ఏర్పడింది, దీని చారిత్రక ఇతిహాసిక ప్రాధాన్యం ఏంటి అనే విశేషాలను ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్ట్స్ వీడియో ద్వారా మీ ముందు ఉంచుతున్నాం. మధ్యప్రదేశ్లోని ఛత్రపూర్ జిల్లాలోని భజన అనే గ్రామంలో ఉన్నది ఈ భీమ్కుండ్. కొన్ని వేల సంవత్సరాలుగా ఉనికిలో ఉందని భావిస్తున్న ఈ భీమ్కుండ్ యోగ సాధనకు పెట్టింది పేరు. ఎందరో యోగ సాధకులు ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ గంటల తరబడి యోగ సాధన చేస్తుంటారు. వేదకాలం నుండి ఇక్కడ ఎందరో మునులు, ఋషులు, సిద్ధపురుషులు తపస్సు మరియు ధ్యాన సాధన చేశారని చెబుతారు. ఇక వర్తమానంలో ఇది ఒక టూరిస్ట్ స్పాట్ గా, రీసెర్చ్ సెంటర్ గా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. కొన్ని థియరీల ప్రకారం ఇది తబ్దుగా ఉన్న ఒక అగ్ని పర్వతం. దీనికి సంబంధించి మహాభారత కాలం నాటి ఒక కథ ప్రచారంలో ఉంది. రాజ్యాన్ని కోల్పోయిన పాండవులు ద్రౌపదితో సహా అరణ్యవాసానికి బయలుదేరారు. మధ్య భారతం గుండా దక్షిణ భారతదేశానికి ఉన్న మార్గ మధ్యంలో దండకారణ్యంలోని ఒక ప్రాంతంలో అకస్మాత్తుగా ద్రౌపదికి దాహం వేసింది. పాండవులు 5 ఆ అరణ్యంలో నీటి కోసం వెతకసాగారు. అయితే ఎంత వెతికినా నీరు దొరక్కపోవడంతో అందరూ రిక్తహస్తాలతో వెనుదిరిగారు. సమయం గడిచే కొలది ద్రౌపదికి దాహం ఎక్కువవసాగింది. పరిస్థితిని చూసిన భీమసేనుడు నీరు దొరకని ఈ ప్రదేశంపై ఆగ్రహంతో తన గదాయుధంతో భూమిపై గట్టిగా కొట్టాడట. దాంతో ఆ కొట్టిన ప్రదేశంలో పెద్ద గుంట ఏర్పడి నీరు ఉబికి వచ్చిందట. ఆ నీటి నుంచే పాండవులు, ద్రౌపది తమ దాహాన్ని తీర్చుకున్నారు. ఆ నీటి కుంటనే ఇప్పుడు మనం భీమ్కుండ్గా పిలుస్తున్నాం. దీనికి సంబంధించి ఇంకొక కథ కూడా ప్రముఖంగా చెబుతారు. ఒకనాడు నారదుడు భూలోకంలో సంచరిస్తూ ఉండగా ఓచోట తీవ్రంగా గాయపడిన 2 స్త్రీ పురుషులను చూస్తాడు. గాయాల బాధతో అల్లాడుతున్న వారి దగ్గరకు వెళ్లి గాయాలకు కారణమడుగుతాడు. తాము సంగీతానికి సంబంధించిన రాగ రాగినీలము అని, శాప కారణంగా తము గాయాల పాలయ్యామని, మహాసంగీత విద్వాంసుడు ఎవరైనా మధురమైన సామగానము చేస్తే తాము ఈ బాధల నుండి విముక్తి అవుతామని చెబుతారు. స్వయంగా సంగీత విద్వాంసుడైన నారదుడు వెంటనే సామగానము చేయడం ప్రారంభిస్తాడు. దేవతలతో సహా శ్రీ మహావిష్ణువు సైతం ఆ గానంతో పరవశిస్తారు. ఆ క్రమంలోనే నారాయణుడు ఆ సంగీతానికి కరిగి నీటి రూపంలో పరివర్తన అయ్యారని, ఆ నీరే ఇప్పటి భీమ్కుండ్ అని చెబుతారు. అందుకే దీనిని నారద లేదా నీల్కుండ్ అని కూడా పిలుస్తారు. ఈ భీమ్కుండ్ నీరు అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది. సూర్యకిరణాలు ఈ నీళ్లపై పడినప్పుడు కాంతి వర్ణపటం కనిపించడం విశేషం. సంవత్సరంలో 365 నీళ్లు పుష్కలంగా ఉండే ఈ నీటి కుంటలో నీళ్లు మినరల్ వాటర్ తో సమానమని చెబుతారు. ఆ నీళ్లలో దైవిక శక్తులున్నాయని, ఎన్నో రకాల వ్యాధులు నయమవుతున్నాయని భక్తులు విశ్వసిస్తారు. దీని గురించి ఎన్నో రహస్యాలు, సమాధానం లేని ప్రశ్నలలా మిగిలిపోయి ఉన్నాయి. వాటిలో మొదటిది దీని లోతు. భీమ్కుండ్ యొక్క లోతు కొలవడానికి ఎన్నో విఫల ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇంతవరకు దీని అసలు లోతు ఎంత అనేది ఎవరు కనుక్కోలేకపోయారు. ఈ విషయం అంతర్జాతీయ మీడియా వరకు వెళ్లి డిస్కవరీ ఛానల్ వాళ్ళు కూడా క్యూబా డ్రైవర్స్ సాయంతో దీని లోతు కొలిసే ప్రయత్నం చేశారు. అయినా ఖచ్చితంగా దీని లోతు ఇంత అని చెప్పలేకపోయారు. 2వ రహస్యం. ఏదైనా సరస్సు లేదా నదిలో ఎవరైనా మునిగిపోతే వారి మృత శరీరం ఆ తరువాత కొంతసేపటికి నీటిపై తేలుతుంది. కానీ భీమ్కుండ్ విషయంలో మాత్రం మృత శరీరం మళ్లీ కనిపించకుండా పోవడం విశేషం. ఒక్కసారి మునిగిపోయిన వ్యక్తి ఎంత గాలించినా దొరకకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 3వ రహస్యం. ఈ భీమ్కుండ్లో నీలస్థాయి పెరిగింది అంటే ఇక్కడి స్థానికులు ఏదో ఉపద్రవం లేదా విపత్తు రాబోతుందని భయపడతారు.
ప్రకృతి వైపరీత్యాలు, సునామీల లాంటి విపత్తుల సమయంలో ఈ భీమ్కుండ్లోని నీళ్లు సుమారు 15 అడుగుల వరకు పైకి వచ్చాయని చెబుతారు. ప్రకృతిలో సంభవించే పెద్ద పెద్ద మార్పులు ఈ భీమ్కుండ్ నీటికి ముందుగా తెలుస్తాయని చెబుతారు. 4వ రహస్యం, లోతు తెలుసుకోవడానికి లోపలికి దిగిన డ్రైవర్లకు 80 అడుగుల లోతులో మరొక ప్రకాశవంతమైన నీటికుంట ఒకటి కనిపించింది. బహుశా ఇది సముద్రానికి అనుసంధానం చేయబడి ఉంటుందని ఊహిస్తున్నారు. ఇటీవల కాలంలో భీమ్కుండ్ నీటిని పెద్ద పెద్ద మోటార్ పంపులతో బయటకు తోడే ప్రయత్నం చేశారు. అయితే ఎన్ని రోజులు నీటిని తోడినా అందులోని నీటి స్థాయి ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. భౌగోళిక వైచిత్రితో పాటు అతిశయం కలిగించే పౌరాణిక ఇతిహాస కథనాలు ఈ భీమ్కుండ్ని మరింత ఇంట్రెస్టింగ్, మిస్టీరియస్ గా మార్చేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్ట్స్ వీడియోస్ కోసం వెంటనే మా స్టార్ రియల్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ ని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.